హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. నేను మీ భవిత. ఈరోజు మనం మునగాకు ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రండి, ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కరివేపాకును, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు మునగాకును వేసుకొని బాగా కలుపుకోండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మునగాకు చేదుగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇలా మరొకసారి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే వెనిగర్ను కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులో టమోటా సాస్ను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకుని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో ఉడకపెట్టిన అన్నాన్ని వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్నే తీసుకున్నానండి. మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు, లేదంటే బ్రౌన్ రైస్ను కూడా తీసుకోవచ్చు అండి. మునగాకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ని బాగా కలుపుకోండి. ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేదాకా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న మసాలా మొత్తం అన్నానికి పట్టేదాకా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ మునగాకును మెడిషన్స్లో ఎక్కువగా వాడుతారంటండి. అది కూడా కాళ్ళనొప్పుల మెడిషన్స్లో ఎక్కువగా వాడతారంటండి. ఈ మునగాకులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అనేవి ఎక్కువగా ఉంటాయంటండి. ఈ మునగాకును గర్భిణీ స్త్రీలు, అలాగే చిన్నపిల్లలు, అలాగే కాళ్ళనొప్పులతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.